Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముందే ఢిల్లీలో వైసీపీకి పెరిగిన బలం. వైసీపీ అరుదైన అవకాశం దక్కించుకుంది. రాజ్యసభలో సంఖ్యాబలం ఆధారంగా వైసీపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోంది. ప్రస్తుత ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభ 3 సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకోవడం లాంఛనప్రాయం. తెలంగాణలో 2 స్థానాలు కాంగ్రెస్, 1 స్థానం బీఆర్ఎస్ సభ్యులకు ఏకగ్రీవం కానున్నాయి. తాజాగా 3 సభ్యుల గెలుపు ద్వారా రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 11కి చేరుతుంది. దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నేటితో ముగిసింది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. వీటికి కేవలం వైసీపీ నుంచి 3 మాత్రమే నామినేషన్లు వేశారు. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా 2 సీట్ల నామినేషన్లను దాఖలు చేశారు. రాజ్యసభ రేసు నుంచి టీడీపీ వైదొలిగింది. దీంతో వైసీపీ ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం 9 నుంచి 11కి చేరుతోంది. టీడీపీ పూర్తిగా ప్రాతినిధ్యం కోల్పోనుంది. తాజా సంఖ్యాబలంతో వైసీపీ రాజ్యసభలో 4 పార్టీల్లో 1గా చేరనుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ 22 మంది ఎంపీలను గెలుచుకోవడం ద్వారా లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పుడు రాజ్యసభలో అదే స్థానంలో నిలవనుంది. ఇది తెలంగాణలోనూ రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవం అవడం లాంఛనమే. కాంగ్రెస్ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఒద్దిరాజు రవిచంద్రన్ నామినేషన్ వేశారు. 3 స్థానాలకు 3 అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయడంతో 3 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రిటైర్ కానున్నారు. సంఖ్యాబలం సరిపోక టీడీపీ తమ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు. తొలుత అభ్యర్థిని పోటీ చేయించడం పైన ప్రయత్నం చేసినా చివరికి విరమించుకున్నారు. దీంతో సార్వత్రిక ఎన్నికల వేళ రాజ్యసభ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవంగా ముగియడంతో తొలి నుంచి కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.